అందరికీ నమస్కారం. వారం రోజుల కిందట జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుడివేడ నడిబొడ్డులో నుంచొని పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి పేకాట క్లబ్బుల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు అని బహిరంగంగా మాట్లాడంగానే బూతుల మంత్రి కొడాల నాని గారు ఇష్టానుసారం మాట్లాడారు. తానేదో మంచి వ్యక్తిలాగా, తానేదో స్వాతి ముత్యంలాగా, అసలు పేకాట క్లబ్బులే రాష్ట్రంలో ఎక్కడా నడవట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులన్నీ కూడా మూయించారని పెద్ద బిల్డప్ ఇచ్చారు. నిన్న నందివాడ మండలంలో తిమ్మిరసులో చేపల చెరువుల దగ్గర జరిగినటువంటి పేకాట శిబిరాలపై పోలీస్ దాడి మీద కొడాల నాని గారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. 30 కోట్ల రూపాయల డబ్బులు, 60 మంది పైగా జోదదారులు, 10ల సంఖ్యలో కార్లు బళ్ళు ఇవన్నీ పట్టుకున్న మాట వాస్తవం కాదా? దీని మీద కొడాల నాని గారు, ఆయన పేరు నిన్నటి వరకు బూతుల మంత్రి, ఇవాళ నుంచి కోత మొక్క కింగ్ అని కూడా ఆయనకి కొత్త పేరు యాడ్ అయింది. నిన్నటి వరకు బూతుల మంత్రిల్లా ఇవాళ ఆయన పేరు కోత మొక్క కింగ్ అని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పేరు వచ్చింది. దీని మీద ఆయన ఏం సమాధానం చెప్తారో కూడా, ఈ పేకాట శిబిరాల్లో పై జరిగినటువంటి దాడికి ఆయన ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్గా మాట్లాడారంటే అందులో నిజం ఉంటుంది. నిజం ఉండబట్టే నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు. నిర్భయంగా మాట్లాడారు, అందులో వాస్తవం ఉంది అని చెప్పి నిన్న పేకాట శిబిరాలపై దాడి జరిగిందంటే ఆయన మాటల్లో నిజం ఎంత ఉందో మనందరికీ రుజువైంది. ఆయన మాటల్ని వాస్తవం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట్లాడితే అందులో నిజం ఉంటుంది, నిర్భయంగా మాట్లాడతారని నిన్నొక్కసారి మరొకసారి రుజువైంది. పర్యటన జరిగి వారం రోజుల లోపే 28వ తారీఖు గుడివాడలో పర్యటన జరిగింది. ఇవాళకి వారం, నిన్నటికే కొడాల నాని అసలు స్వరూపం బయటపడింది. మరి ఈ బోడిలింగం అనేక మాటలు మాట్లాడతారు కదా, ఇప్పుడు ఏ బొక్కలో తలబెట్టుకుంటారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. మేము కూడా ఇలా మాట్లాడగలం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.